తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో 12 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు ఉదయం స్కూల్లో ట్యూషన్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరిన బాలిక మార్గ మధ్యలో వాళ్ల బాబాయ్ కనిపించడంతో బైక్ ఎక్కి స్కూల్ వద్ద దింపి వెళ్లాడు. బాలిక స్కూల్ లోపలికి వెళ్లి అటు వెళ్లగానే మళ్లీ తిరిగి బయటకు వెళ్లిన వైనం అక్కడ నుంచి సూలూరుపేట రైల్వే స్టేషన్ వెళ్లి రైలెక్కి చెన్నైకి వెళ్లిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో తడ రైల్వే స్టేషన్ లో కనిపించిందని సమాచారం ఇచ్చారు. ఏది ఏమైనా బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఏ మురళీకృష్ణ మాట్లాడుతూ, పాఠశాల సీసీ ఫుటేజ్, పట్టణ వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. పోలీస్ సిబ్బంది 5 బృందాలుగా ఏర్పడి ఆచూకీ కోసం ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. తమిళనాడు రైల్వే అధికారులకి వివరాలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే పట్టణ సమీప ప్రాంతాలలో ఆటో వాళ్లకు పాప వివరాలను అందజేయడం జరిగిందని చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. మాకు ఇద్దరు పిల్లకాయలు, పెద్ద పాప పేరు అఫీన్, చిన్న పాప వచ్చి చిన్న పాప ఉన్నారు సార్. ఉదయాన్నే అమ్మాయి 5:20 నుంచి కనిపెట్టలేదు సార్. 5:20 నుంచి కనిపెట్టలేదు. ఏరే వాళ్ళని అడిగితే ట్యూషన్కి అని చెప్పేసి అని స్కూల్ కాడికి పోయిందంట సార్. మేము చుట్టుపక్కల అంతా ఎత్తుక స్కూల్ కాడికి పోతే స్కూల్ కాడ చెక్ చేసి ప్రిన్సిపాల్ సార్ చూసి చెక్ చేసి 5:40కి ట్యూషన్ స్కూల్ కాడ ఉనింది, సీసీ కెమెరా తీసి ఉనింది. అక్కడ నుంచి ఎక్కడ మాకు కనిపించలేదు సార్. మాకు దయచేసి మేము ఎక్కడన్నా మాకు చూసి మా పాపని ఎక్కడైనా మా దగ్గర జరిపించండి సార్. పొద్దుటి నుంచి ఇద్దరు మనుషుల నుంచి పాప కనిపించట్లేదు, ట్యూషన్కి వెళ్తాననేసి చెప్పేసి వెళ్ళిందంట. మాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది. వెళ్ళి ఒక పాప ఒక బాబు పాప కనిపించట్లేదు, పొద్దుటి నుంచి కనిపించట్లేదు. అందరూ ఎతుకుతూనే ఉన్నారు. వీరు కూడా మాకు సహాయం చేసి మా పాప ఎడైనా కనిపిస్తే మాకు సహాయం చేయండి. విచారించాం సార్, మేము విచారించి మేము అక్కడికి పొద్దున వచ్చి కూడా స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. మేము కంప్లైంట్ కూడా వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా చూశారు, వెతికారు. మేము చెప్పిన వెంటనే యాక్షన్ మేము కంప్లైంట్ పెట్టాము. వచ్చి కంప్లైంట్ తర్వాత తీసుకున్నారు. ఫస్ట్ మేము చెప్పే వెంటనే రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఎక్కడెక్కడో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఇది చేసుకున్నారు, రిపోర్ట్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా యాక్షన్ తీసుకున్నారు, బాగా తీసుకున్నారు. ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు సార్. వాళ్ళు కూడా బాగా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో వెతికారు. వాళ్ళు కూడా మేము ఇంకా కోరుకుంటున్నాం ఏంటంటే, మా బిడ్డని మాకు తొందరగా చేర్పించాలనేసి మేము కోరుకుంటున్నాం. పాప పేరు ఆఫ్రీన్ సార్. ఆఫ్రీన్ పొద్దుటి నుంచి అమ్మాయి కనపడట్లేదు. మేము కూడా పొద్దుటి నుంచి ఎదుగుతా ఉన్నాము. మీరు కూడా మీకు మాకు కొంచెం సహాయం చేయండి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. కొంచెం త్వరగా మాకు పాప ఎక్కడైనా కనిపిస్తే మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. సరే. మాది సూలూరుపేట గౌండీదిలో ఉంటాం. మేము నిమస్తం ఉంటాము. ఉదయాన్నే నేను 5:30కి లేచాను. లేచి మా పాపని నిద్ర లేపేసి నేను డ్యూటీకి పోతాను. అమ్మ నువ్వు చదువుకోమన్నాను. మా పాప సరే నాయన నువ్వు డ్యూటీకి పోయి చదువుకుంటాము అన్నది. నేను 5:30 డ్యూటీకి పోయేసి కొంచెంసేపు ఉండేసి 6 గంటలకు ఇంటికి వచ్చేసాను. 6 గంటకి వస్తే ఇంట్లో పాప లేదు. సరే మిద్ది పైన చుట్టుపక్కల మొత్తం విచారించాము, ఎక్కడ కనిపించలేదు. సరే స్కూల్కి వెళ్ళిన పోయి చెప్పేసి మొత్తం ఎక్కడుతుండేసరికి మా ఆవిడ వాళ్ళ అన్న కొడుకు ఉండేసి నాకు బజార్లో కనిపించింది. నా ఎక్కడికమ్మా అంటే నేను ట్యూషన్కి పోతున్నాను అని చెప్పేసి మా అన్న మా ఆవిడ అన్న కూడా తీసుకుని అక్కడ వదిలేసి అబ్బాయి వచ్చేసినట్టు. సరే అని చెప్పేసి మేము స్కూల్ కాడ పోయి సీసీ కెమెరా చెక్ చేసి సీసీ కెమెరాలో అక్కడ మా అమ్మాయి ఉన్నింది. అక్కడ నుంచి నేరుగా వేరే దగ్గరకు వచ్చి వేరే దగ్గర వీధిలో వచ్చి అక్కడ చెక్ చేసి సీసీ కెమెరా చేసి అక్కడ అమ్మాయి ఉన్నింది. అసలు నుంచి అమ్మాయి కనిపించలేదు సార్. దయచేసి అక్కడ ఉన్న మా అమ్మ కనిపిస్తాను సార్. మాతో బాగానే ఫ్రెండ్లీ ఉంటారు సార్. మాతో ఇప్పుడు మాతో ఇప్పుడు ఫ్రెండ్లీ ఆడుకోవాలన్నీ మాతో ఫ్రెండ్లీ ఉంటారు సార్. మాతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడు ఏమై ఉండొచ్చు అంట మాకే అర్థం కావట్లేదు సార్. కానీ అక్కడ చెప్పింది చెప్తే మాకు తెలియదు సార్. మాతో మాత్రం అవి నేను చెప్పాలి సార్. మామూలుగా మాతో వస్తుంది, సాయంకాలం ఉదయం టిఫిన్ చేసి స్కూల్ పోతుంది, 4:30 వస్తుంది, అన్నం తినేసి మళ్ళీ మా అరబిక్ చదువుకునే దానికి షూటింగ్ వెళ్ళిపోతుంది. 8 గంటలకు వస్తుంది కానీ కొంచెం బయట ఆడుకుంటాము, ఆడుకోమంటాం, ఆడుకునేసి మళ్ళీ తినేసి సమర్పణ చేస్తాం సార్. మాతో అవన్నీ చెప్పాలి సార్. మాతో ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్లు బాగానే ఉంటారు సార్. మాతో అమ్మాయి
ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుళ్ళూరుపేట టౌన్లోంచి షేక్ అఫ్రీన్ అనే 6th క్లాస్ చదివే అమ్మాయి, 12 ఇయర్స్ అమ్మాయి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. మన టౌన్లో కూడా సీసీటీవీ సైజ్ చూడటం జరిగింది. దాని కొంచెం రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా గమనించి ఎస్ఐ గారు, మేము ఒక 5 బృందాలుగా ఏర్పాటు చేసి అమ్మాయి ఆర్సీబీ కోసం ఎక్కడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా వారి సహకారంతో, మీడియా గ్రూపుల్లోనూ, జీఆర్పీ ఆర్పీఎఫ్ వారి సహకారంతో చెన్నై రైల్వే స్టేషన్ అన్నింటికి కూడా, చెన్నై సెంట్రల్, గుమ్మడిపూండి, మన సుళ్ళూరుపేట, అదేవిధంగా వాళ్ళ యొక్క ఏ గ్రూప్స్ ఉన్నాయని, ఆటో స్టాండ్స్, ఈ కొంచెం కొన్ని వివరాల ప్రకారం తడలో కూడా దిగినట్టుగా కొంతమంది చెప్పడం జరిగింది. సో నేనే స్వయంగా తడ వెళ్ళి వరదాయపాలెం రూట్లో ఉన్నటువంటి విలేజెస్లోను, అదేవిధంగా తడ మండలంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ యొక్క వార్తా ప్రసార మాధ్యమాలన్నింటిలో కూడా ఈ విస్తృతంగా ఈ యొక్క అమ్మాయి యొక్క ఫోటోని ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఎఫర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. చెన్నై సెంట్రల్కి రైల్వే స్టేషన్లో కూడా ఒక 2 వ్యక్తులను, బృందాన్ని పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ చెన్నై యొక్క ప్లాట్ఫామ్స్లో దిగేయకుండా వెళ్ళినట్టుగా కానీ తెలుసుకోవడానికి కూడా ఏ విధమైన కానీ సమాచారం లభించినట్టయితే మా యొక్క ఎస్ఐ గారి నెంబర్ కానీ, నా నెంబర్ కానీ, లేకపోతే తల్లిదండ్రుల నెంబర్ కానీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సమాచారాన్ని అందజేయగలరు. ప్రస్తుతానికైతే కడలో కూడా రైల్వే స్టేషన్లో చూశానని కొంతమంది చెప్పడం జరిగింది. ఆ కోణంలోనూ ఒకవేళ చెన్నైకి వెళ్తే కనుక ఎక్కడికి వెళ్ళుండొచ్చు అనేది ఆ 2 కోణాల్లో కూడా విచారిస్తున్నాము. అదేవిధంగా వారి బంధువుల దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంటే తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా కొన్ని బృందాలుగా, తల్లిదండ్రులు కూడా, వాళ్ళ చుట్టాల బంధువులు కూడా కొంతమంది బృందాలు ఏర్పడి మాకు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఈ అమ్మాయి గురించి సమాచారం, అక్కడి గురించి కనుక సమాచారం ఉంచినట్టయితే మా సుళ్ళూరుపేట పోలీసు వారికి తెలియజేయగలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.